అపార్ట్మెంటు వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అపార్ట్మెంట్ కొనే ముందు మీరు ఆ కట్టే అపార్ట్మెంట్ వాస్తు ప్రకారం ఉందో లేదో చూడండి. అటు తర్వాత మీరు తీసుకునే ప్లాన్ బ్రోచర్లో చూసి బాగా ఉందో లేదో చూసుకుని వాస్తు ప్రకారం అటు తర్వాత సైట్లో వెళ్ళి ఆ ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ మనం పశ్చిమ ముఖద్వారం 4-bedroom ఫ్లాట్ గురించి తెలుసుకుందాము. ఈ ప్లాన్ చూసినట్లయితే ఇంచుమించుగా చిత్రస్రాకారంగా నిర్మించబడ్డ పశ్చిమ ముఖద్వారం ఫ్లాట్ అని చెప్పవచ్చు. ఈ ఫ్లాట్లో చూసినట్లయితే అంతా వాస్తు ప్రకారమే ఉంది, బాగా ఉంది అని అనిపించే విధంగా నైరుతిలో బెడ్రూము, ఆగ్నేయలో కిచెన్, వాయులో 2 bedroom, అలాగే ఈశాన్యం తూర్పుల్లో 3-4 bedroom ఉండడం జరిగింది. ఈ ఫ్లాట్లో ముఖ్యంగా ఉన్నదానిలో పడమర సింహద్వారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పశ్చిమ సింహద్వారం ఫ్లాట్కి ఎదురుగుండా తూర్పులో ద్వారం ఉండడం తప్పనిసరి. తూర్పులో బాల్కనీ, ఓపెన్ బాల్కనీ ఉండడం కూడా తప్పనిసరి. అయితే ఈ ఫ్లాట్లో పడమర ద్వారానికి ఎదురుగుండా తూర్పు ద్వారం లేకపోవడం అనేది ఒక మిస్టేక్గా చెప్పవచ్చు. ఇక ఇది నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇది మంచి ప్లేస్లో ఉన్నది. అయితే దీనిలో బెడ్ పడమర తల పెట్టుకునే విధంగా ఉన్నది, దక్షిణం తల ఉంటే ఇంకా బాగుండేది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పడమరం హెడ్ పెట్టి కూడా బెడ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక ఈ బెడ్రూమ్లో ఉత్తరంలో కబోర్డ్స్ నిర్మించడం జరిగింది. ఎప్పుడు కూడా ఉత్తరం తూర్పు వాళ్ళలో కబోర్డ్స్ నిర్మించకూడదు, అది బరువు కింద వస్తుంది. ఇటువంటి రూముల్లో నివసించే స్త్రీలకు అనారోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఇక ఈ బెడ్రూమ్కి దక్షిణంలో ఓపెన్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా నైరుతిలో ఓపెన్ బాల్కనీ ఉన్నప్పుడు దానిని గ్లాస్తో కానీ ఏదైనా వేరే మెటీరియల్తో కానీ మూసి ఉంచడం అనేది మంచిది. ఇంకా ఈ సిట్అవుట్ బాల్కనీలు వీలైనంతవరకు బెడ్రూమ్ కన్నా కూడా ఒక 1-2 angles డౌన్లు ఇస్తుంటారు రెగ్యులర్గా. అయితే నైరుతిలో డౌన్ బాల్కనీ ఉండడం కూడా చెడు ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వాయులో 2 bedroom ఇవ్వడం జరిగింది. ఈ 2 bedroom ఈశాన్యంలో టాయిలెట్ ఇవ్వడం వల్ల ఈ గదిలో నివసించే వారి మీద చెడు ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ టాయిలెట్తో పాటుగా ఇది ఆగ్నేయం పెరిగి దక్షిణాగ్నేయం ద్వారం వల్ల ఈ గదిలో ఉండేవాళ్ళు చంచలంగా ఉంటారు, ఈ గదిలో నివసించడం తక్కువగా జరుగుతుంది, ఎక్కువ ఈ గదిలో తాళమేయబడి ఉంటుంది ఈ గది. ఇక 3 bedroom ఈశాన్యంలో బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఈశాన్యం బెడ్రూమ్ చేయడం అనేది తప్పని పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఈశాన్యం బెడ్రూమ్లో నివసించేవారు అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇక ఈ బెడ్రూమ్కి నైరుతిలో ద్వారం ఉండడం వల్ల ఈ గదిలో నివసించే వారికి ఆపరేషన్స్, యాక్సిడెంట్స్ వంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక 4 bedroom తూర్పు మధ్య భాగంలో ఇంచుమించుగా ఇవ్వడం జరిగింది. ఇది మంచి ద్వారంతో నిర్మించబడ్డ బెడ్రూమే. అయితే ఈ గదికి ఆగ్నేయం పెంపు ఉండడం వల్ల ఇది కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి ఆగ్నేయం పెరిగిన బెడ్రూమ్లకి పెరుగుదల ఉంటే దాన్ని కట్ చేసి కబోర్డ్ కానీ ఏదన్నా డమ్మీ చేయడం అనేది మంచిది. ఇది అలా చేయడం వల్ల ఈ గదిలో ఉన్నవాళ్ళు మంచి ఫలితాలని పొందే అవకాశం ఉంది. ఇక కిచెన్ చక్కగా ఆగ్నేయలో కరెక్ట్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఇక పూజ రూమ్ చూసినట్లయితే దక్షిణం మధ్య భాగంలో ఇవ్వడం ఉంది. ఈ పూజ రూము టాయిలెట్కి చేరి నిర్మించడం అనేది తప్పు, ఇది కొంత గ్యాప్ మెయింటైన్ చేసి నిర్మించాలా. ఇక ఈ స్థానం కూడా పూజకి సరైన స్థానం అని చెప్పడం కరెక్ట్ కాదు. దీనికి తప్పని పరిస్థితులు ఇలాంటి పూజ రూమ్ నిర్మించినట్లయితే దైవ దేవుణ్ణి తూర్పులో పెట్టుకొని తూర్పుకు చూస్తూ ప్రేయర్ చేసుకునే విధంగా తయారు చేసుకోవాలి. ఇక ఈ ప్లాన్లో ఉన్న ఒక ముఖ్యమైన మిస్టేక్ ఏమిటంటే ఇది ఈశాన్యం నుంచి తూర్పు మధ్య భాగంలో పెరిగి మళ్ళీ ఆగ్నేయం వచ్చేటప్పటికి నొక్కబడింది. అంటే ఈశాన్యం కటింగ్ అయిన ఫ్లాట్గా దీన్ని చెప్పవచ్చు. ఈ మొత్తంగా ఈ అపార్ట్మెంట్ని చూసినట్లయితే దీనికి 140 marks ఇవ్వవచ్చు, మిగతా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇటువంటి ఫ్లాట్లు తరచుగా హ్యాండ్ చేంజ్ అవడం జరుగుతుంది, వచ్చిన వాళ్ళు అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ కాలం నిలబడనిచ్చే
ఫ్లాట్ అయితే కాదు, కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండేది పురుషులకి, అనారోగ్యం కలిగించేది, స్త్రీలకు బాగా పెత్తనం పెంచేది అయ్యే ఫ్లాట్గా దీన్ని మనం చెప్పవచ్చు. మొత్తం మీద దీనికి 140 మార్కులు ఇవ్వవచ్చు. అందువల్ల ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మంచి వాస్తు ఉండే విధంగా, గదులు అమరిక సరిగా ఉండే విధంగా, షేప్ కరెక్ట్గా ఉండే విధంగా, వీలైనంతవరకు తూర్పు ఉత్తరాల్లో ఎంట్రన్స్ ఓపెన్ బాల్కనీ ఉండే విధంగా చూసుకుని అపార్ట్మెంట్లోని ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచిది. రాబోయే మరిన్ని వీడియోల్లో మరిన్ని ఫ్లాట్ల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం.